హెల్మెట్కి అయితే మనం మొబైల్ అయితే ఫిట్ చేసుకున్నాం మావా, ఎందుకంటే వీడియోస్ తీయనీకి. అండ్ లైవ్ అయితే ఇప్పుడు నడుస్తుంది మావా ప్రజెంట్లీ. ఆ లైవ్ వీడియో మీరు కనుక చూడలేదంటే మళ్ళీ చూడాలనుకుంటే ఇక్కడ ఐకాన్ బటన్లో అయితే ట్యాగ్ చేసినా మావా, కావాలనుకుంటే పోయి చూడండి. సో ఇప్పుడు మనం ఈ వీడియో వచ్చేసి మా హైదరాబాద్ అయితే పోతున్నాం, హైదరాబాద్ ఏరియాస్ అన్ని కవర్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం చార్మినార్ అయితే బయలుదేరుతున్నాం మామ, చార్మినార్ వీడియోస్ అయితే కవర్ చేద్దాం. అది కూడా లైవ్ లోనే ఉంటుంది, లైవ్ వీడియో చార్మినార్ కూడా లైవ్ లోనే ఉంటుంది. సో లైవ్ వీడియో కనుక చూడాలనుకుంటే అది కూడా ట్యాగ్ చేసి పెడతాం మామ, కావాలనుకుంటే చూడండి. అండ్ ఫైనల్ గా మనం ఈ వీడియో ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అంటే తుగుడ నుంచి హైదరాబాద్ కి అయితే స్టార్ట్ చేసినాం మామ, ఎందుకంటే మా విలేజ్ నుంచి మొత్తం లైవ్ పెట్టుకుంటూ వచ్చినా కాబట్టి ఇక ఇక్కడ తుగుడ నుంచి వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నా గోప్రోలో అయితే. సో ఇక్కడ కనిపిస్తుంది నా మొబైల్ అయితే లైవ్ నడుస్తుంది, అండ్ మన గోపురలో అయితే ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా మావా. నేను దగ్గర హైదరాబాద్ కైతే రీచ్ అయిపోయినా, ఎక్కువ లాంగ్ అయితే వీడియో నేను చేయను మావా, షార్ట్ షార్ట్ గా అయితే ఎడిట్ చేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసినా మనం డైరెక్ట్లీ ఫలక్నామా ఫ్లేవర్ కార్డ్ కి అయితే వచ్చేసినాం మావా, ఇదే ఫలక్నామా ఫ్లేవర్ చూడండి. సో ఇక్కడ నుంచి స్టేట్ ఇదే రోడ్ పోతుంటే చార్మినార్ అయితే వస్తుంది మావా. ఫస్ట్ ఫలక్నామా అయితే కవర్ చేద్దాం, అంటే మనం ఫలక్నామా కార్డ్కి ఏం పోతలేం గానీ జస్ట్ ఇలా రోడ్ మీదకి వెళ్ళి చూపిస్తా చూడండి మావా. ఇది ఎక్కడ నుంచి పోవాలంటే కలవకుర్తి, అమన్గల్, కడతాల్, కందుకూర్ ఇట్లా తుగుడ ఇట్లా ఈ సైడ్ నుంచి పోతున్న వాళ్ళు మాత్రం స్ట్రైట్ గా చంద్రంగుట పోవాలి. చంద్రంగుట నుంచి ఫ్లేవర్ కింద నుంచి స్ట్రైట్ గా పోతూనే ఉండాలి. ఈ బ్రిడ్జ్ అయితే క్రాస్ అవ్వాలి. ఫస్ట్ మనకు ఫలక్నామా అనేది కనిపిస్తుంది మామ, ఫలక్నామా ప్యాలెస్ అనేది కనిపిస్తుంది మనకు. ఇది మనం పోతే పోవచ్చు, లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇదే రోడ్ పట్టుకొని పోతే సీదా పోతుంటే చార్మినార్ అయితే రావడం జరుగుతుంది మామ. అక్కడ పోయి మనం చార్మినార్ అయితే కవర్ చేసుకోవచ్చు మంచిగా. ఇప్పుడు ఈ గుట్ట ఎక్కలేం కాబట్టి మనకంత టైం లేదు కాబట్టి మనం గుట్ట ఎక్కకుండా డైరెక్ట్ అయితే చార్మినార్ అయితే బయలుదేరుతున్నాం మామ. ఇక్కడ కనిపిస్తుంది మామ, ముందర వస్తుంది అదే మీకు ఫలక్నామా ప్యాలెస్. ఇప్పుడు మీకైతే చాలా క్లారిటీగా అయితే ఫలక్నామా ప్యాలెస్ ని చూపించబోతున్నా చూడండి. నేను బండి మీద నుంచి చూపిస్తున్నా మావా, ఇదిగో ఇదే కనిపిస్తుంది ఆడ, అదే ఫలక్నామా ప్యాలెస్. ఫలక్నామా నుండి చార్మినార్ అయితే 4 కిలోమీటర్లు అయితే ఉంటది మావా. హైదరాబాద్ మస్తు సార్లు వచ్చిన మావా, కానీ ఫలక్నామాలోకి ఒక్కసారి కూడా పోలేదు, ఎందుకంటే ఎవరు తీసుకోవలేదు కాబట్టి పోలేదు. నాకు ఎట్లా పోవాలో తెలియదు, పోదాం టైం తీసుకొని పోదాం. ఇప్పుడు అయితే వేరే పని మీద పోతున్నా కాబట్టి ఆ పని అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆలోచిద్దాం. సో ఇప్పుడు చార్మినార్ అయితే రోడ్ మీద ఉంది కాబట్టి అట్లా కవర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, అర్ధ గంట ఆడ తిరిగి వెళ్ళిపోవచ్చు. సో దానికోసం అయితే మనం చార్మినార్ అయితే వెళ్ళిపోతున్నాం మావా. దగ్గర ఫలక్నామా నుంచి చార్మినార్ అయితే 4 కిలోమీటర్లు అయితే ఉండడం జరిగింది. ఎండలు కూడా మస్తు కొడుతున్నాయి, ఈ ఎండకు ఏడికి ఓబుద్ది కూడా కాదు, ఎడికిన పోవాలంటేనే కూడా భయం భయం అవుతూ ఉంటుంది. సో ఫైనల్ గా మనం చార్మినార్ దగ్గరలో అయితే వచ్చేసినా మావా. ఇక్కడ నుంచి ఒక్క 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది మావా. సిటీలో హైలీ ట్రాఫిక్ అవుతుంది అంటే ఈ బస్సెస్ వల్లనే. హెవీ వెహికల్స్ వస్తే ఖచ్చితంగా అది ట్రాఫిక్ కావాల్సిందే మావా, ఎందుకంటే అది వస్తేనే అంతే ఇక ట్రాఫిక్ అయిపోతుంది. ఎందుకంటే అటు తిరగదు ఇటు తిరగదు, మధ్యలో ఇరుక్కుంటాయి వేరే బండ్లకి, అన్ని బండ్లకి ఇబ్బంది అయిపోతుంది. చార్మినార్ అయితే రీచ్ అయిపోయినా మావా, కనిపిస్తుంది కదా మీకు చార్మినార్ కోన. ఫైనల్ గా మనం చార్మినార్ అయితే రీచ్ అయిపోయినా మావా, మన కంటికి అయితే చార్మినార్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి 4 పిల్లర్లు అయితే కనిపించడం జరిగింది మావా. పెద్ద పెద్ద బండ్లు వేసుకొని ఎడుకో రైడ్ కి పోతున్నట్టున్నారు హైదరాబాద్ నుంచి. మనమేమో మన విలేజ్ నుంచి హైదరాబాద్ మనం వచ్చినాం, వాళ్ళేమో ఇటు నుంచి శ్రీశైలం అయినా ఎటైనా పోతారు. నేను చార్మినార్ కు చాలా సార్లు వచ్చిన మావా, ఎందుకంటే మన సిటీ కాలేజ్ పక్కనే ఉంటది కాబట్టి అందరికి తెలిసిందే చార్మినార్ పక్కనే సిటీ కాలేజ్ ఉంది. సో ఆ కాలేజ్ లో మనం జాయిన్ అయినాం ఇంటర్ ఫస్ట్ ఇయర్ లా. సో ఒక 15 రోజులు 1 నెల అయితే ఉన్నాం. సో రూమ్ తీసుకున్నాం, ఒక నెలకి రూమ్ అంతా కథ కథ చేసినాం, అదంతా సెట్ కాలేదు. సో ఇక్కడ నుంచి అయితే రిటర్న్ వెళ్ళిపోయినాం. సైకిల్ మీద వచ్చిన రోజులు కూడా ఉన్నాయి చార్మినార్ కి, ఎందుకంటే రూమ్ నుంచి సైకిల్ ఉండే మా దగ్గర. సో ఇట సైడ్ కి ఇట్లా పోయి ఇట సైకిల్ ఈ ఏరియాలో పెట్టేసి, అంటే ఖాళీ ప్లేస్ ఉంటది పార్కింగ్ కోసం. కానీ చూడండి మామ ఎంత చెత్త పడేసిరో, నిజంగా మన ఇండియా మారదు, ఇది అసలుకే మారదు. చార్మినార్ కి ఎవరు పోయినా సరే ఈ బైక్ గానీ కార్ పార్కింగ్ గానీ ఆ పెట్టే పార్కింగ్ చేసే ప్లేస్ లలో మొత్తం చెత్తనే ఉంటది మామ. ఇక ఏడ బాగు పడుతుందో ఏం చేస్తుంది మనకైతే తెలియదు. మనం అయితే బైక్ అయితే సైడ్ కి పార్క్ చేద్దామని వచ్చేసిన. సో ఫైనల్ గా మనం చార్మినార్ అయితే పోతున్నాం మామ. మీరు కూడా చూడండి, ఇదిగో నా వెనకాల ఉన్నది చార్మినార్, ఇదే చార్మినార్ మీకు అందరికి కనిపిస్తుంది కదా మామ. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారో చెప్పండి. అండ్ మీరు లోపలికి పోయిరా పోలేదా అని కామెంట్ చేయండి. మనం లోపల కూడా పోవచ్చు, మనకి ఇప్పుడు అంత టైం లేదు, ఏదో బయట బయట కవర్ చేస్తున్నా. మొత్తం లైవ్ లో అయితే పెట్టేసినా మామ చార్మినార్ వీడియో. ఎవరైనా చార్మినార్ వీడియో లైవ్ లో చూడాలనుకుంటే చార్మినార్ వీడియో మొత్తం లైవ్ అయితే పెట్టిన మామ. నేను షార్ట్ షార్ట్ గా 2-3 వీడియోలే తీసుకున్న గోపురంలో కాబట్టి ఫుల్ వీడియో లెక్కనే లైవ్ అయితే పెట్టేసిన మామ. ఎవరైనా సరే చూడాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మన లైవ్ వీడియోని మాత్రం చూడండి. లైవ్ వీడియో వచ్చేసి మన ఇక్కడ ట్యాగ్ అయితే చేసింది మామ పైన. సో ఖచ్చితంగా చూడండి మామ ప్లీజ్. అండ్ ఇప్పటికైనా మన ఛానల్ ని సపోర్ట్ చేయకపోతే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చార్మినార్ దాటేసి మనం ఫైనల్ గా సిటీ కాలేజ్ దగ్గరకు అయితే వచ్చేసిన మామ. ఇక్కడ చూస్తున్నారంటే లెఫ్ట్ సైడ్ లో ఒక పెద్ద హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ ది, అండ్ రైట్ సైడ్ లో చూస్తుంటే సిటీ కాలేజ్ అయితే ఉంది మామ. ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఈ ఏరియాలో మస్తు తిరిగిన మామ, మస్తు అంటే మస్తు చాలా ఎంజాయ్ చేసిన ఏరియాలో తిరిగి తిరిగి నేనే అలసిపోయినా. కొంచెం ముందలు పోతుంటే ఒక చిన్న ఫ్లేవర్ అయితే వస్తుంది మామ. ఆ ఫ్లేవర్ మీద సైడ్ కి అయితే చాలా అంటే చాలా అద్భుతమైన పావురాలు ఎగురుతూ ఉంటాయి. పావురాల దగ్గరకు పోతే ప్రతి మనిషి
తవ్వుకుంటూ బయటకు వస్తారు. ఎందుకంటే అవి అట్లా ఎగురుతాయి కాబట్టి. రైట్ సైడ్ కి ఒక కోటలే కనిపిస్తుంది కదా మామ, అదే సిటీ కాలేజ్. సో ఇప్పుడు చిన్న ఫ్లేవర్ అయితే ఎక్కబోతున్నాం మనం. సైడ్ కి ఆల్రెడీ మీకు కనిపిస్తూనే ఉంటది మామ, మీకు కనిపిస్తూనే ఉంటది. పావురాలు చూడండి ఎంతగానం ఉన్నాయో. సైడ్ కి అయితే బైక్ ఆపి చూద్దాం మామ. మనం కూడా జాలీగా వీటితో కొద్దిసేపు వాక్ చేసి వీడియో తీసుకుందాం మామ. చూడండి పావురాలు ఏ విధంగా ఎగురుతున్నాయో. ఇక్కడ మస్తు అంటే మస్తు పావురాలు అయితే ఉన్నాయి. నాకు చాలా ఆనందంగా అయితే అనిపిస్తుంది ఈ రోజు. బైక్ ని సైడ్ కి ఆపేసి ఇప్పుడు వీడియో క్లిప్స్ అయితే తీసుకుందాం మామ. కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకుందాం, ఎందుకంటే మనకు గుర్తుగా ఉండేటట్టు. ఇవి అన్ని మనం చూసినట్టు గుర్తుగా ఉండేటట్టు మనం యూట్యూబ్ లో ఎట్లైనా పోస్ట్ చేస్తాం కాబట్టి. ఇంకా మరి కొన్ని ఎక్స్ట్రా మనకు కావాల్సిందిగా కోరుకుంటూ మళ్ళా కొన్ని వీడియోస్ అయితే తీసుకుందాం. మళ్ళీ సైడ్ కి అయితే పెట్టేద్దాం. అవి కూడా చూడండి మామ ఎంత అద్భుతంగా ఎగురుతున్నాయో. అండ్ ఇక్కడ చూస్తున్నారంటే మీకు ఇత్తనాలు కూడా ఇడ్నే ఉన్నాయి. ఇడ్నే తీసుకొని వాటికి ఇత్తనం అయితే వేయొచ్చు. వాటి ఆహారానికి అయితే మనం ఇత్తనం తీసుకొని వేయొచ్చు. అన్నే నిజం చెప్తున్నా మామ, ఇన్ని గానం పావురాలని నేను ఎప్పుడు చూడలేదు. ఇంత గానం ఒకటేసారి చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం. సో ఇన్ని గానం ఉన్నాయో చూడండి. మీరు ఎప్పుడైనా ఇన్ని గానం పావురాలని చూసారా కామెంట్ చేయండి మామ. ఎక్కడ చూసిర్రో, ఇది వచ్చేసి సిటీ కాలేజ్ ముందల్నే ఉంటది మామ. మరి మీరు ఎక్కడ చూసిర్రో చెప్పండి. అండ్ ఇక్కడ చూస్తున్నారంటే పావురాలు అంటే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి నాకైతే. అండ్ వైర్ మీద కూడా కూర్చున్నాయి మామ, మీకు కనిపిస్తుందా? రైగో ఇక్కడనే వైర్ల మీద కూడా ఎట్లా కూర్చున్నాయో చూడండి. సో ఒక వీడియో క్లిప్ అయితే మనం వాక్ చేసుకుంటూ తీసుకుందాం మామ. ఇక వీటిని తీసింది చాలు. మనం కూడా ఇట్లా నడుచుకుంటూ పోతే పావురాలు జస్ట్ గుమ్మని ఎగురుతాయి చూడు. అట్లాంటి వీడియో అయితే ఇప్పుడు దిద్దాం మామ. చూడండి మనం మెల్లగా వాక్ చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట. బురాన్ పాట పెడితే ఎట్లుంటది అంటున్నావు కాలి. ఒక కిరాక్ పాట పెట్టినాం అనుకో, నడుచుకుంటా మామూలు ఉండదు మామ. ఆల్రెడీ వీడియో చేసేసిన ఇది వీడియో ఇదే స్లో మోషన్ ఉంది కాబట్టి. మీరు ఈ వీడియో కనుక చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంది మామ, లేకపోతే మన యూట్యూబ్ షార్ట్స్ లో కూడా ఉన్నాయి. మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లో తొందరగా దొరుకుతుంది. యూట్యూబ్ షార్ట్స్ అంటే చాలా ఉన్నాయి కాబట్టి ఎన్నో మూలన్ ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ లో అయితే ట్రెండింగ్ లా నడుస్తుంది కాబట్టి మంచిగా వైరల్ కూడా అయిపోయింది. సో చూడాలనుకుంటే మెడిగడ వినోదని కొడితే ఇన్స్టాగ్రామ్ లో మన ఐడి ఓపెన్ అవుతుంది మామ. మనదే ఫోటో ఉంటుంది, ఓపెన్ చేసి ఈ వీడియోని చూడండి మామ, ఏ విధంగా వచ్చిందో మీకు తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మెల్లగా బయలుదేరదాం మనం. అద్భుతాలు మన కంటికి కనిపిస్తూనే ఉంటాయి మామ, మనమే వాటిని పట్టించుకోం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా పోతుంటే సరే అద్భుతాలని ఫస్ట్ పట్టించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పని చేయకపోతే ఇక దండగానే. సో చూడండి మామ ఎంత అద్భుతంగా పావురాలు అనిపిస్తున్నాయి ఇక్కడ. ఎంత పావురాలు, ఎన్ని పావురాలు అంటే మస్తు పావురాలు ఉన్నాయి ఇక్కడ. బురాన్ బురాన్ అంటున్నా కాలి. నిజంగా చెప్తున్నా మామ, నేనే ఇన్ని పావురాలు ఎక్కడ చూడలేదు మామ ఒక్కటేసారి. ఇప్పుడు ఈ రోజు ఇన్ని పావురాలు నేను ఒకటేసారి చూస్తున్నా మామ. చాలా రోజులు అవుతుంది పావురాలను చూడక, ఒక్కొక్క పావురాలు కూడా కనిపిస్తలేదు మా ఊర్లో. ఇక్కడనే ఉన్నాయి ఎందుకు, ఇక్కడ మాత్రం మస్తు పావురాలు అయితే ఉన్నాయి. చూడండి ఎన్ని గానం ఉన్నాయో. ఇప్పుడు ఒక ఇత్తనం అయితే ఇద్దాం మనం. ఆ వీడియో మాత్రం, ఆ వీడియో క్లిప్స్ మాత్రం తీయలేదు మామ. ఇక ఏం చేయలేం. సో తీసినా గానీ అది ఎందుకో రికార్డ్ కాలేదు లైట్ అని. ఇక ముందరికైతే వచ్చేసిన బయలుదేరుతున్నాయి వేరే కాడికి అయితే. ఎక్కడ ఆగేది లేదు మామ, ఇప్పుడు డైరెక్ట్ మా ఫ్రెండ్ దగ్గరకు అయితే పోతున్నా. ఇప్పుడు ఇట్లా రన్నింగ్ లోనే చూపిస్తాం మామ, మీరే చూసుకోండి. ఇప్పుడు కేసీఆర్ కట్టించిన సెక్యూరిటీ యాడ్ అయితే చూపిస్తా. అండ్ ఇంకోటి పెద్దగా మిర్రర్ తోటి ఉంటది, దాని పేరేంటిదో నాకు కూడా తెలియదు. అండ్ దాని నెక్స్ట్ వచ్చేసి ట్యాంక్ బండ్ అయితే కవర్ చేద్దాం మామ. ఫస్ట్ వచ్చేసి మనం సెక్యూరిటీ యాడ్ అయితే కవర్ కేసీఆర్ కట్టించిన కొత్త కోటను అయితే ఇప్పుడు చూపిస్తాం మామ. దాని పేరు సెక్యూరిటీ యాడ్ అని చెప్పారు, మరి ఏంటిదో నాకు కూడా కన్ఫర్మ్ గా తెలియదు. ఇప్పుడైతే అన్ని కవర్ అయితే చేసుకుంటా పోదాం మెల్లగా, ఏం ప్రాబ్లం లేదు మనకైతే. ఆల్ టోటల్ క్లియర్ మొత్తం కవర్ చేసే పోదాం. ఎక్కడ ఎవంతో ఆగేదే లేదు, ఎవంతో భయపడేదే లేదు. ఎందుకంటే మనం ఏం లంగ పని చేసలేం, దొంగ పని చేసలేం. మన పని ఏంటిదో మనం చేస్తున్నాం అంతే మామ, ఎవంతో భయపడేదే లేదు. హైదరాబాద్ లో మాక్సిమం ఏరియాలో చూస్తే అందరు కన్ఫ్యూజ్ అవుతారు మామ, అది ఎందుకు నాకు కూడా అర్థం కాదు. నేను కూడా చాలా సార్లు కన్ఫ్యూజ్ అయిపోయినా. ఒక్కసారి రూట్ చేంజ్ చేసి చిన్న రోడ్ వేరే రోడ్ అయితే ఎక్కించినాం అనుకో, ఇక కథం ఏడుకో తేలుతారు. సో అదంతా పంచాయతీ కాకుండా ఒక్కటేసారి పోయేటప్పుడే మంచిగా మ్యాప్ చూసుకొని పోతూ ఉంటే ఏం టెన్షన్ ఉండకుండా, ఏం టెన్షన్ లేకుండా మన జర్నీ అయితే సాఫీగా సాగిపోతుంది మామ. కాదు కూడదు అంటే మనం అడ్డదిడ్డగా నడిపినాం అనుకో, ఒక్క రోడ్ వేరే రోడ్ ఎక్కేసినాం అనుకో, ఇక అది ఏడుకో తీసుకోబోతుంది. ఆ నుంచి మళ్ళీ రిటర్న్ రాలేం. ఇక మళ్ళీ తిప్పుకొని రావాలంటే ఏడికోతమో తెలియదు, ఎందుకోతమో తెలియదు, అంతా పంచాయతీ మామ. అందుకే మనం పోయేటప్పుడు మెల్లగా పోవాలి అండ్ జాగ్రత్తగా అయితే పోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సిగ్నల్స్ అయితే క్రాస్ కావద్దు ఫస్ట్, ఇది ముఖ్యం. సో సిగ్నల్స్ అయితే క్లారిటీగా మనం సిగ్నల్స్ అయితే అంత స్పీడ్గా క్రాస్ అవ్వద్దు, మెల్లగా పోవాలి. ఇక్కడ చూస్తున్నారంటే ఏదో పేరు అయితే రాసిర్రు అని పెట్టి రీడ. సో చూడండి ఇది కూడా ఒక లొకేషన్ మనకు. ఇలాంటి అద్భుతాలు అన్నీ మనం పట్టించుకోవాలి మామ, అన్నీ చూసుకుంటూ అన్నీ ఆస్వాదిస్తూ పోవాలి. ఎందుకంటే అవి ఉన్నవి మనం ఆస్వాదించడానికి. ఇక్కడ చూస్తున్నారంటే జూడియో స్టోర్ అయితే ఉంది మామ, అన్ని ప్రొడక్ట్స్ అయితే దొరుకుతాయి మామ. ఏం కొనాలనుకున్నా సరే ఇక్కడ అయితే దొరుకుతాయి. సో మనకు వేసుకున్న బట్టల నుంచి కింద వేసుకున్న అండర్ వేర్ వరకు అన్నీ అయితే దొరుకుతాయి మామ. హైదరాబాద్ లో మనకు తెలియనివి చాలా ఉన్నాయి మామ, అన్ని ఎన్నెన్నో అద్భుతాలు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి గోల్కొండ అయితే ప్లాన్ చేస్తున్నా. సో గోల్కొండ అయితే పోదాం మామ, ఎప్పుడు పోతున్నా నాకే తెలియదు. పోతా లైవ్ అయితే పెడతా. ఈ వీడియో ఎడిట్ చేయడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే కొన్ని పెండింగ్స్ లో ఉంటాయి, అన్ని ఆపేసి ఉంటాయి. అందుకే
వీడియో అనేది లాంగ్ వీడియోస్ అనేవి పెండింగ్ లో పడతాయి మావా. లైవ్ వీడియో అనేది అప్పుడప్పుడు క్లియర్ అయిపోతుంది కాబట్టి లైవ్ అయితే పెడతాం మావా ఖచ్చితంగా. చూడండి మామ మనం అయితే మళ్ళా ఫ్లేవర్ అయితే ఎక్కించినాం ఈడ. ఫ్లేవర్ వచ్చేసి ఎక్కడ ఉత్తుందో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ బిల్డింగ్ లు కానీ అపార్ట్మెంట్స్ కానీ ఏ విధంగా ఉన్నాయో చూడండి. అండ్ ఫ్లేవర్ కూడా మస్తు అనిపిస్తుంది ఇక్కడ నడుపుతుంటే, ఒక ఏదో తెలియని ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే బండి నడుపుతున్నాం కదా. సో మన బండి మీద మనం పోతుంటే ఆ కిక్కే వేరు, పైగా సిటీలో రైడ్ చేస్తున్నామంటే ఆ ఇంకా ఫీలే వేరు మావా నిజంగానే. సో ఇక్కడ చూస్తున్నారంటే వేరే వేరే అపార్ట్మెంట్స్ అయితే డిజైన్ డిజైన్ తోటి కట్టారు. ఇక్కడ చూసిన మొత్తం మిర్రర్ తోటే ఉన్నాయి. సో ఇప్పుడు మనం వెళ్తూనే ఉన్నాం, ఏడిపోతున్నాము నాకైతే తెలియదు. ముందర మాత్రం ట్యాంక్ బండ్ అయితే ఉంది మావా, అది ఎక్కడ ఉందో నాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్లీ. ఇంకా మనం ఇక్కడ నుంచి బయలుదేరాలి, పోవాలి పోవాలి పోవాలి, వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అవన్నీ ఏరియాలు. కేసీఆర్ కట్టించిన సెక్యూరిటీ యార్డ్ దగ్గరకి అయితే వచ్చేసినాం మావా మనం ఫైనల్ గా. సో మీ అందరికి ముందర అయితే ఫ్లేవర్ కనిపిస్తుందిగా మావా. ఆ ఫ్లేవర్ నుంచి లెఫ్ట్ తను తీసుకొని లెఫ్ట్ నుంచి మళ్ళా యూటర్న్ తీసుకోవాలి మావా. ఆ యూటర్న్ తీసుకునే టైం గ్యాప్ లోనే ఆ కోట అండ్ ఇంకోటి చెప్పినా కదా మావా మిర్రర్ తోటి ఉన్నదని, దాని పేరు మనకు తెలియదు. సో ఆ మిర్రర్ తోటి ఉన్న దాన్ని కవర్ చేద్దాం, ఆ కోటను కూడా కవర్ చేద్దాం దూరం నుంచే. ఎంత వీలైతే అంత దూరం నుంచి అయితే కవర్ చేయడానికి ట్రై చేద్దాం మావా. దగ్గర జూమ్ చేసి చూపిస్తా చూడండి. సో లెఫ్ట్ హ్యాండ్ అయితే తీసుకోవాలి ఇక్కడ నుంచి, ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని సీదా పోతూ ఉంటే మావా ఆ కోటలు అవన్నీ కనిపిస్తాయి మనకి, ఎన్నో అద్భుతాలు ఉంటాయి. ఇంకోటి చెప్పనా, అక్కడ మాత్రం ఒక మంచి విగ్రహం అయితే ఉంది మావా. ఏ విగ్రహము అందరికీ తెలిసిందే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అయితే ఎంతో పెద్దగా పెట్టారు మావా అక్కడ. మీరు కనుక చూడాలనుకుంటే ఎక్కడైనా తిరగొచ్చు. అండ్ మొత్తం మన ట్యాంక్ బండ్లో కూడా తిరగొచ్చు మామ. ఫైనల్గా మనం ట్యాంక్ బండ్ కూడా ఇదే, ట్యాంక్ బండ్ కొంచెం యూటర్న్ తీసుకొని ముందర పోతుంటే ట్యాంక్ బండ్ వచ్చేస్తుంది మా. ట్యాంక్ బండ్ ఏం దూరం లేదు, ట్యాంక్ బండ్ ఇదే ట్యాంక్ బండ్. అన్ని ట్యాంక్ బండ్ దగ్గరలోనే ఉన్నాయి, ఒకటే దగ్గర వ్యూ పాయింట్ పెట్టేసారు. కేసీఆర్ అంతా ఇంటెలిజెంట్గా ఆలోచించి కేసీఆర్ మొత్తం తెలివితోటి దగ్గర దగ్గర ఉండేలా సెటప్ అయితే చేసేసారు. కనిపిస్తుంది కదా మామ కేసీఆర్ కట్టించిన సెక్యూరిటీ యార్డ్, ఇదిగో ఇదే. అండ్ ఇది చెప్పిన కదా మిర్రర్ తోటి ఉన్నది, ఇదిగో ఇదే. మొత్తం నేనే ఉల్టా కనిపిస్తా దాంట్లో జూమ్ చేసి చూస్తే. సో సెక్రటరీట్ అనేది మీకు కనిపిస్తూనే ఉంటుంది మామ, కనిపిస్తుంది అక్కడ అక్కడ ఉంది చూడండి. మీరు కనుక డీటెయిల్గా చూపిమామా అని కామెంట్ పెడితే ఖచ్చితంగా మీకోసం డీటెయిల్గా చూపెడతా ఆ కోటను అండ్ ఈ బొమ్మను అన్నిటినీ క్లియర్గా అయితే చూపిస్తామా. మన పేరు దొరుకుతులేదు కాబట్టి ఆ పేరును మాత్రం తిప్పని నేను చెప్పను. సో నెక్స్ట్ వచ్చేసి మనం ట్యాంక్ బండ్కి అయితే వచ్చేసినాం మామా. ఇదే ముందరనే ఉన్న ట్యాంక్ బండ్ కూడా వచ్చేసినాం మామా. దాంట్లో అద్భుతమైన కట్టడం అయితే చేసారు మామా, బుధుడి విగ్రహాన్ని అయితే అక్కడ పెట్టిర్రు. అండ్ ఒక పెద్ద ఫ్లాగ్ కూడా ఉంటుంది మామా, కావాలంటే మీరు మన వీడియో మొత్తం చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది మామా ఏమేమి చూపిస్తున్నానో, ఎందుకు చెప్తున్నానో, ఏ విధంగా చెప్తున్నానో. సో ట్యాంక్ బండ్లో అన్ని స్పెషల్గా వాటర్ అయితే ఉంటుంది మామా, అన్ని ఖరాబ్ అయి ఉంటుంది. ఎందుకంటే మన చెత్త బుత్త అంతా దాంట్లోనే ఇస్తాం, నిజంగా ఇది నిజమైన మాటని, చెత్త బుత్త అంతా దాంట్లోనే ఎగిరిచ్చేస్తారు అందరూ. మనోళ్ళే ఎవరో కాదు, మనం లాంటి మనుషులు దాంట్లో మొత్తం నీళ్ళని మొత్తం చెడగొడుతారు మనమే. సో ఫైనల్గా మనం ట్యాంక్ బండ్ వచ్చేసినాం మామా. చూడండి నీకు మీకు అందరికీ వాటర్ అయితే కనిపిస్తుంది సైడ్కి చూస్తున్నారంటే, చిన్న కంపౌండ్ వాల్ అయితే ఉంది. అండ్ మనం ముందలకి బండి ఆపి మొత్తం వ్యూ పాయింట్ అనేది చూపిస్తాం. బుద్ధుడి విగ్రహం అయితే చూపిస్తా, ఇంకా ఫ్లాగ్ అయితే చూపిస్తామా, పెద్దగా ఉంటుంది ఫ్లాగ్. బండిని అయితే సైడ్ మన బైక్ని అయితే సైడ్కి అయితే ఆపేద్దాం మామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఆపేసి ఇక మొత్తం ఒక రెండు మూడు వీడియోలు ఫొటోస్ ఇవన్నీ ఏమేమి తీసుకోవాలి అన్నీ తీసుకొని బయలుదేరదాం మా ఇడి నుంచి. ఇక స్కిప్ చేయకుండా మీరు మాత్రం వీడియో చూస్తుండండి మామ. ఇప్పుడు బుద్ధుడిని అయితే చూపించబోతున్నాం, బుద్ధుడిని జూమ్ చేసి చూపిస్తామని డీటెయిల్గా. బుద్ధుడితో పాటు ఇంకా మన ఫ్లాగ్ని కూడా, ఇండియన్ ఫ్లాగ్ని కూడా చూపిస్తామా. చాలా పెద్దగా ఉంది, హైదరాబాద్లో అన్నిటికంటే పెద్ద ఫ్లాగ్ ఇదే. సో ఏ ప్రతి ఫ్లాగ్ డే నాడు ఖచ్చితంగా ఈ ఫ్లాగ్ కాడ అందరూ జమ అయ్యి ఒక ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేస్తారు మామ, ఇది నిజం. సో చూస్తూనే ఉండండి మా వీడియో స్కిప్ చేయకుండా. నీటి మధ్యలో అయితే బుద్ధుడిని పెట్టారు మావా, నీటి కోనకైతే ఫ్లాగ్ని అయితే పెట్టారు మామ. మనం ఫ్లాగ్ సైడ్ పోము అండ్ బుద్ధుడి దగ్గర కూడా పోము, ఎందుకంటే మన రోడ్ స్ట్రేట్ ఉంటుంది కాబట్టి మనం ఇటే వెళ్ళిపోతాం మామ. మన బండి చూడండి ఇన్నే నిలబడ్డది. అండ్ ట్యాంక్ బండ్ మధ్యలో చూడండి మామ ఏ విధంగా, ఇక్కడ నుంచి కూడా సెక్యూరిటీ యార్డ్ కనిపిస్తుంది కేసీఆర్ కట్టి. అండ్ ఇప్పుడు జూమ్ చేస్తా చూడండి మామ, మొత్తం బుద్ధుడు అండ్ పక్కన ఫ్లాగ్ అయితే కనిపిస్తున్నట్టు ఉంది, కానీ ఫ్లాగ్ ఎంతో దూరం ఉంది మామ. బుద్ధుడు అయితే వాటర్ మధ్యలో ఉన్నాడు, నీటి మధ్యలో అయితే పెట్టేసారు మా బుద్ధుడిని. సో ఇక ఈ వీడియో ముందరకైతే బయలుదేరదాం మామ. మనం రోడ్ చూస్తున్నారంటే ఈ విధంగా ఉంది, ఇక్కడ మొత్తం ఫ్యాన్స్ అయితే ఉన్నారు అంటే ఫోటోలు వీడియోలు అవన్నీ తీసుకోవడానికి అయితే చాలా మంది వస్తుంటారు డైలీ. ఇంకా నైట్ టైం చూస్తే ఇక్కడ మొత్తం కరిపి కరిపి అయితే ఉంటుంది మామ, అసలు పోనీ కూడా చోటు ఉండదు, అంత ట్రాఫిక్ ఉంటుంది ఈవినింగ్ టైంకి. సో ఈ రోడ్కి ఆఫ్టర్నూన్ అయినా ఎర్లీ మార్నింగ్ అయినా వెళ్ళిపోవాలి, కానీ లేకపోతే ఈవినింగ్ అస్సలు పోవద్దు. ఈవినింగ్ పోయారు అనుకో కథం మామ, ఇక ఎండ కొట్టదు ఏం కొట్టదు కాబట్టి మొత్తం ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంటారు. సో చెప్పేది మంచిగా వినండి, ఈవినింగ్ మాత్రం పోకండి, పోతే ఓవర్ నైట్ పోండి, లేకపోతే మార్నింగ్ ఆఫ్టర్నూన్ వెళ్ళిపోండి మామ, అంత ట్రాఫిక్ ఉండదు. మళ్ళా ఈవినింగ్ కనుక పోయారు అనుకో కాలి ట్రాఫిక్లో బొరాన్ బొరాన్ అంటున్నా ఆడనే ఇరుక్కుంటారు, ఆడనే పోతారు అంతా. ఎవరెవరు ఎట్లెట్లు నడుపుతుంటారు మా బండ్లు. మనమైతే బయలుదేరదాం, బ్రో
మీరు మాత్రం ఇట్లాంటి వీలులు మాత్రం అస్సలు ప్రయత్నించకండి మామ, డోంట్ ట్రై ఇట్. ఇక్కడ మాత్రం ప్రయత్నించకండి. సో ఇప్పుడు మన ట్యాంక్ బండ్ పంచాయతీ అయిపోయింది అండ్ నేను వీలు కూడా అయిపోయింది మామ. ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా కలిసారు వన్ స్కోర్ అని చెప్పిన కథం మన పంచాయతీ కూడా అయిపోయింది. కింద పడితే అసలు మామూలు ఉండేది కాదు. సో జాగ్రత్త బ్రో, ఇంకా బాయ్ లేడుకో, తర్వాత కూడా కలుద్దాం. వీలుంటే లేకపోతే లేదు చూడగ పోదాం. ట్యాంక్ బండ్ నుంచి మనం అయితే దూరం వెళ్ళిపోతున్నాం మామ. ఇక ఇలాంటి కష్టాలు అసలు చూడని అనుకుంటున్నాను నేనైతే. ఏంది మళ్ళీ కింద పడింది అనుకో, ఆ వీధి ఏందో కానీ కింద పడిన తర్వాత హాస్పిటల్ పాలు మొత్తం ఇంట్లో కోసుకోవాలి అంత పెద్ద పంచాయతీ. ఫ్యామిలీకి పెద్ద ప్రెషర్ ఏమైనా ఎరగరాకుండా ఎరిగిందంటే ఫ్యామిలీకి పెద్ద ప్రెషర్ పడుతుంది మామ. సో వాళ్ళకి ప్రెషర్ పడకుండా మీరైతే చూసుకోండి. ఇదేంటి మామ, ప్యాంజర్ లేక ఉంది ఇక్కడ ట్యాంక్ బండ్ కాడ, ప్యాంజర్లకే పెట్టారు మామ. సో ఇక్కడ మనం బయలుదేరి ట్యాంక్ బండ్ దగ్గర అయితే చాలా వీలీలు అయితే జరుగుతూ ఉంటాయి మామ. ఒక ఏరియానే ఉంది దానికి సపరేట్గా, ఆ ఏరియా పేరు మనకు గుర్తొస్తలేదు. ఆ ఏరియా ఎక్కడ ఉంది కానీ ట్యాంక్ బండ్కి అప్పుడప్పుడు వాళ్ళు కూడా వస్తుంటారు. ఒకసారి న్యూయార్క్ అయితే ట్యాంక్ బండ్కి రావడం జరిగింది మామ మనం. సో మన ఫ్యామిలీతో అయితే వచ్చినాం ఆటోలో. సో అప్పుడు వీలీ చేస్తున్నారు మామ వాళ్ళు, ఏదైతే ఎబ్జళ్ళు డ్యూక్లు గిడియంలు అన్నీ ఉన్న బండ్లు అన్నీ ఎన్ని ఉన్నాయి, అన్ని బండ్ల మీద ఎట్లా పడితే అట్లా హెల్మెట్ పెట్టుకొని వీలీ చేస్తూనే ఉన్నారు మామ. సో చేస్తే చేయండి, జాగ్రత్తగా చేయండి. ట్యాంక్ బండ్ దాటి ఒక 5 to 4 kilometers పోతూ ఉంటే గాయస్ ఒక మంచి హెల్మెట్ షాప్ అయితే కనిపిస్తుంది. ఫ్లేవర్ ఉంటుంది దాని ముందలనే. సో ఫ్లేవర్ కానీ ఒక మంచి హెల్మెట్ షాప్ అయితే ఉంటుంది మామ. నీకు ఏ హెల్మెట్ కొనాలనుకుంటే ఆ హెల్మెట్ దొరుకుతాయి మామ. కాస్ట్లీవి చీప్వి ఆల్మోస్ట్ ఆల్ నీకు ఏ హెల్మెట్ కావాలనుకున్నా సరే ఖచ్చితంగా దొరుకుతుంది మామ. పోయి తీసుకోండి, మనకు సంబంధం లేదు, డైరెక్ట్ మీరే పోయి మీరే తీసుకోండి మామ. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మామ, నెక్స్ట్ వీడియోస్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి స్వర్ణగిరి అయితే పోతున్నాం. పార్ట్ 2 వీడియో వచ్చేసి మామ స్వర్ణగిరి అయితే పోతున్నాం. నేను మా ఫ్రెండ్ గాడు యాక్టివా మీద అయితే పోతున్నాం. మ్యాప్లో అయితే స్వర్ణగిరి అని కొట్టి చూసిన మామ. నీటిలో అయితే ఒక విగ్రహాన్ని అయితే పెట్టిర్రు పాము మీద పడుకుంటూ, విష్ణుమూర్తినా మరి వెంకటేశ్వర స్వామినా నాకు అర్థమైతే లేదు. సో రేపు పోయి తెలుసుకుందాం మామ. మీరు కనుక అదే డౌట్ మీద ఉంటే మన వీడియోని మాత్రం ఖచ్చితంగా చూడండి మామ. రేపటి వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి మామ. మా ఫ్రెండ్ గారి దగ్గరికి అయితే నేను వెళ్ళిపోయినా రేపు అయితే డైరెక్ట్ లైవ్ పెట్టుకుంటా పోతా. కావాలనుకుంటే లైవ్ వీడియో కూడా ఉంటుంది మామ. మా ఫ్రెండ్ గారి దగ్గరికి అయితే వచ్చేసినాయి. రేపటి వీడియో రేపు మాట్లాడుకుందాం మామ. ఈ వీడియో కనుక మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మామ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అట్లాగే ఒక లైక్ కూడా వేసేయండి మామ. మన ఛానల్ని సపోర్ట్ మాత్రం గట్టిగా ఇవ్వాలి మామ. ఈసారి ఎందుకో అనిపిస్తుంది ఈసారి వైరల్ అయిపోతామని. సో మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సింది మామ, తప్పదు. సో థ్యాంక్ యూ మామ ఈ వీడియో చూసినందుకు. ఏం భాయ్, అరే అదే గేట్ దాటొచ్చిన గారు అయ్యా స్థలం నిద్రలోంచి ఇప్పుడే లేచినావు, నిజం చెప్పు. నిద్రలోంచి ఇప్పుడే లేచినావు కథ జస్ట్ అవ్వదు అంతే. బండి ఎడ పెట్టాలి ఆడ, నీ బండి చడవద్దు. ఓకే అందరు ఎడుకోరు మీ ఊళ్ళో పోయిర్రా. ఏంటి ఇగో నేను లొకేషన్ పంపించి ఇంకా నెక్స్ట్ 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 లెఫ్ట్ అంటుంది చూడు, నెక్స్ట్ లెఫ్ట్ అంట చూడు, ఇంకేడుకోవట్టావు. గుడ్డ గరం అవుతుంది కదా. ఆహా మా ఊడి సంసారం చూడండి ఇందులోనే మొత్తం. పోనీ ఎవరు లేరా లోపల, ఒక పిల్ల కూడా డేయ్ పుట్టినప్పుడు. చార్జింగ్ బండి ఉంది కదా ఇక్కడ.